దేవుడు నీ జీవితంలో వేటినైతే నూతన సంవత్సరంలోనికి తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదో వాటిని ఖచ్చితంగా ఈరోజు మనం విడిచిపెట్టడం మంచిది. మొదటిగా నీ కుటుంబాన్ని పట్టించుకోవలసినంతగా పట్టించుకున్నావా? దయచేసి గమనించాలి, ఆధ్యాత్మిక జీవితము సరిగా ఉన్నట్లయితే నువ్వు కుటుంబానికి సంబంధించినవాడు. ఏ ఒక్కరూ చెప్పలేరు సాధారణంగా నాకు ఏ కుటుంబము లేదని చెప్పి. నీకు ఖచ్చితంగా కుటుంబం ఉంది. నువ్వు కుమారుడువైతే కుమార్తెవైతే నీకు తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, లేదా తల్లి లేకపోతే తండ్రి, లేక తండ్రి లేకపోతే తల్లి, లేదా అన్న ఉన్నాడు, చెల్లుంది, అక్క ఉన్నారు, తమ్ముడు ఉన్నారు. సో నీకంటూ బాధ్యత ఉంది. నువ్వు ఒకవేళ కుమారుడువైతే కుమార్తెవైతే నువ్వు బాగా చదువుకోవాలి, అది నీ బాధ్యత. నీ చదువును పట్టించుకోవాలి, నీ తల్లి తండ్రి యొక్క గౌరవ మర్యాదల గురించి ఆలోచించాలి. నువ్వు ఓడిపోవడం వల్ల, చదువులో ఫెయిల్ అయిపోవడం వల్ల నీకు సంతోషాన్ని ఇవ్వదు. పైపెచ్చు నిన్ను కని పెంచి చదివిస్తున్నటువంటి పేరెంట్స్కి ఏ విధంగానూ ఆనందాన్ని ఇవ్వదు. ఏదైతే నీ కుటుంబానికి, నీ తల్లికి తండ్రికి అవమానాన్ని తీసుకొస్తుందో, నీ తల సిగ్గుతో వంచేస్తుందో, అది నువ్వు గమనించి గ్రహించి ఖచ్చితంగా నీ చదువు పట్ల శ్రద్ధ వహించాలి. అడుగుతున్నాను, ఒకవేళ నువ్వు స్టూడెంట్వి అయితే చదవవలసినంతగా చదివావా? చదువు పట్ల శ్రద్ధ వహించవలసినంతగా వహించావా? లేదా స్నేహితులతో చట్టాపట్టాలు వేసుకుని ఇష్టానుసారంగా తిరిగి సమయాన్ని పాడు చేసుకున్నావా? ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అయినట్లయితే నీ ఉద్యోగములో నువ్వు కష్టపడి పనిచేసేవాడిగా గుర్తింపు పొందావా, లేక టైంపాస్ చేసేవాడిగా గుర్తింపు పొందావా? బైబిల్లో మనం చూస్తున్నాం, నీతిమంతుడు నిశ్చయముగా తన కష్టార్జితమును అనుభవిస్తాడు. దేవుడు కష్టపడే చేతుల్నే దీవిస్తాడు అనే సత్యము ఎప్పటికీ మర్చిపోమాకండి. కష్టపడకుండా నువ్వు ఏదైనా అనుభవించాలి అని ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ కూడా ఆశీర్వాదము కానే కాదు. ఉద్యోగం చేస్తున్న సహోదరుడా, ఉద్యోగం చేస్తున్న సహోదరి, అడుగుతున్నాను, నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో ఆ ఉద్యోగంలో నీ పై అధికారి చెప్పగలడా, ఇతడు చాలా కష్టపడి పనిచేస్తాడు, ఈమె చాలా కష్టపడి పనిచేస్తుంది. నువ్వు కష్టపడి పనిచేసేవాడివైతే నీ కుటుంబం పట్ల నీకు బాధ్యత ఉంది. ఎందుకని, ఈ ఉద్యోగం పోయినట్లయితే నా భార్య బిడ్డలు వీధిన పడతారు, నేను సరిగా కష్టపడలేదని, నేను నిర్లక్ష్యంగా ఉంటున్నానని, ఒకవేళ మా పై అధికారి చూస్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తే నా బిడ్డలకు ఫీజు కట్టలేకపోతాను, ఇంటి రెంట్ కట్టలేకపోతాను, ప్రతి నెల నేను చెల్లించాల్సినటువంటి కిరాణా వానికి చెల్లించాల్సింది చెల్లించలేకపోతాను, నా భార్యను ప్రేమిస్తున్నాను, నా బిడ్డలను ప్రేమిస్తున్నాను, వారి బాగోగులు కోరుకుంటున్నాను, కాబట్టి నేను కష్టపడి పనిచేస్తే నా ఉద్యోగము స్థిరపడుతుంది, నా ఉద్యోగం నాకు మంచి పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి తగినటువంటి ఇంక్రిమెంట్ ఇస్తారు. సహోదరా, సహోదరి, నీవు నీ ఉద్యోగాన్ని పట్టించుకోవలసినంతగా పట్టించుకుంటున్నావా? కష్టపడవలసినంతగా ఉద్యోగంలో కష్టపడుతున్నావా, లేక టైంపాస్ చేస్తున్నావా? టైంపాస్ చేసేటటువంటి ఉద్యోగస్తులను సాధారణంగా ఏ కంపెనీ వాళ్ళు ఇష్టపడరు. నిన్ను చూసినప్పుడల్లా వాళ్ళు ఒకటి అనుకుంటారు, వీడు అనవసరంగా మనకు దాపరించాడు, అనవసరంగా వచ్చి మన కంపెనీలో చేరాడు, తాను పనిచేయడు, పక్క వాళ్ళని పనిచేయనివ్వడు, ఆమె పనిచేయదు, పక్క వాళ్ళని పనిచేయనివ్వదు. దానికి మన వాళ్ళు చెప్పిన సామెత ఏమిటంటే, తాను చెడ్డ కోతట వనమంతా చెరిపిందట. నీవు పనిచేయకుండా ఇతరులను పాడు చేసేవాడిగా ఉన్నట్లయితే నువ్వు బాధ్యత కలిగిన భర్తవు కాదు, భార్యవు కాదు. నువ్వు బాధ్యత కలిగిన భర్తవు, భార్యవు అయితే నువ్వు కష్టపడి పనిచేస్తావు. ఎందుకని, అది దేవునికి ఇష్టమైన విధానము. మంచి పేరు సంపాదిస్తావు. నిన్ను చూసినప్పుడు నీ పిల్లలు నిన్నే ఒక మోడల్గా తీసుకుంటారు. మా డాడీ లేక మా మమ్మీ చాలా కష్టపడి పనిచేస్తారు, చాలా బాధ్యత కలిగి జీవిస్తారు. ప్రతి తండ్రికి, ప్రతి బిడ్డకు తన తండ్రే, తన తల్లే ఒక మోడల్గా ఉండాలి. నీవు నీ కుటుంబాన్ని పట్టించుకోవడం చూసినప్పుడు, నీవు నీ బిడ్డలను ప్రేమించడం చూసినప్పుడు, వారి పట్ల శ్రద్ధ నువ్వు కనపరచడం చూసినప్పుడు, నీ పిల్లలు ఖచ్చితంగా వారి మనసులో నిన్నే ఒక మోడల్గా పెట్టుకుంటారు. కనీసం ఈరోజైనా మనల్ని మనం సరిచేసుకొని నూతన సంవత్సరంలోనికి దిద్దుబాటు కలిగినటువంటి కుటుంబ వ్యవస్థలో అడుగుపెడితే ఎంత బాగుంటుంది.
ఆలోచించండి.